నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. నూతన పోలీస్ స్టేషన్లు, గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన చేసిన హోంమంత్రి నాయన నరసింహారెడ్డి. అన్ని హంగులతో ప్రజల సేవలకై రూపుదిద్దుకుంటున్న పోలీస్ స్టేషన్లు. ప్రజా సంబంధాలను మెరుగుపరిచేందుకై నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి నాయన నరసింహారెడ్డి. భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య. నెల రోజుల వైద్య చికిత్స అనంతరం మృతి చెందిన లత. కార్మికులను వేధిస్తున్న ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మిక సమస్యలపై ఏఐటీసీ పోరాటం చేస్తుంది. అకాల వర్షానికి తడిసిముద్దైన అమ్మకపు ధాన్యాలు. ఆరుగాలం కష్టం చేస్తే వానదేవుడు వచ్చి పొట్ట కొట్టాడంటూ పిలిపిస్తున్న రైతన్నలు. మంచిరాల్, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో భారీ రాళ్ల వర్షాలు. అతలాకుతలమైన పూరిండ్లు, విరిగిపడిన చెట్లు, గాలి కొట్టుకపోయిన గుడిసెలపై కప్పులు. రామగిరి మండలం ఐకేపీ కేంద్రాల్లో తడిసిముద్దైన ధాన్యం. రామగిరి మండలం సెంటనరీ కాలంలో కుప్పకిల్లిన టెంట్లు. కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం శంకుస్థాపనకు చెక్ పెట్టిన అకాల వర్షం, గాలివాన. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ఉన్న పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ కోసం సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో 2 పోలీస్ స్టేషన్లు, 1 గెస్ట్ హౌస్ను అన్ని అంగులతో నిర్మాణం చేయడానికి తెలంగాణ పోలీస్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ ఆధునీకరణ, అలాగే గోదావరి గనులోని పోలీస్ అతిథి విశ్రాంతి గృహంలో పాటు రామగిరి పోలీస్ స్టేషన్ నిర్మాణానికై ఈ సొసైటీ చైర్మన్ కోలెటి దామోదర్ ఆధ్వర్యంలో హోంమంత్రి నాయన నరసింహారెడ్డి చేతుల మీదుగా పునాదిరాయి వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలెటి దామోదర్, ఆర్టీస్ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ, హోంమంత్రి నాయన నరసింహారెడ్డి మాట్లాడారు. దేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పోలీసులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లు ఆధునీకరించే విధంగా, ప్రజలకు అనుగుణంగా అన్ని సేవల నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు హెచ్చించడం జరుగుతుందన్నారు. అక్కడ ఇనాగ్రేషన్ చేసి వచ్చాం. ఒక 1.5 కోట్లతో అది అక్కడ మోడల్ పోలీస్ స్టేషన్ కడుతున్నారు. తర్వాత ఇక్కడ గెస్ట్ హౌస్కు 3 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు ఎన్టీసీపీ ఇవ్వడం, మరి సింగరేణి వాళ్ళు 1.5 ఎకరాల స్థలం ఇవ్వడం చాలా గొప్ప విషయం. సోమార సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు చైర్మన్ ఆర్టీసీ, దామోదర్ గుప్త గారు చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, మమతా సంజయారాణి గారు జడ్పీసీ, నాగిరెడ్డి గారు ఐజీపీ, మరి వికే దుగ్గల్ గారు, సిపి రామగుండం గారు, మరి ఇతర అధికారులు, మేయర్ లక్ష్మీనారాయణ గారు, మరి కార్పొరేటర్స్, ఎంపీటీసీ జడ్పీసీలు అందరికీ నమస్కారం. ప్రధానంగా మనకు గెస్ట్ హౌస్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఇక్కడ చాలా అవసరం. అందుకొరకే మన చైర్మన్ గారు, గుప్త గారు ప్రయత్నం చేసి ఎన్టీపీసీతోటి, ముఖ్యమంత్రితోటి మాట్లాడించి 3 కోట్ల రూపాయలు, మరి సింగరేణితోటి మాట్లాడి 1 ఎకర స్థలం కూడా ఇప్పించడం చాలా మంచిది. ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ వస్తుంది. 3 కోట్లు అంటే మంచి గెస్ట్ హౌస్ కడతారు. ఈ గెస్ట్ హౌస్ అందరికీ వచ్చిన వాళ్ళకు ఉండడానికి వసతి కల్పించడం జరుగుతుంది. ఈనాడు రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంటు చాలా పోలీస్ స్టేషన్లు, ఇప్పటికి నేను దాదాపు 50 పోలీస్ స్టేషన్లు ఇనాగ్రేషన్ చేశాను. చాలా పోలీస్ స్టేషన్లు కొత్తవి కడుతున్నాం. ఒక్కొక్క పోలీస్ స్టేషను 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున మంచి మంచి బిల్డింగులు, అన్ని సదుపాయాలతోటి పోలీసులు వాళ్ళ జిమ్ కూడా పెడుతున్నాం, రెస్ట్ హౌస్ కూడా పెడుతున్నాం పోలీస్ స్టేషన్ని. అందరికీ లేడీసుకు, పురుషులకు అందరికీ మంచి
సదుపాయాలు కల్పించేటువంటి పోలీస్ స్టేషన్లు కడుతున్నాం. పాత పోలీస్ స్టేషన్లన్నీ రెనోవేట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీసులు ఎట్లా ఉంటాయో అట్లా పోలీస్ స్టేషన్లు కూడా కట్టి చాలా మంచి ప్రజలకు వచ్చిపోయే వాళ్ళకి మంచి సదుపాయాలు కల్పించి మంచి రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఇవాళ రిసెప్షనిస్ట్ ఉంటాడు పోలీస్ స్టేషన్లో, పోగానే రిసెప్షనిస్ట్ కలిస్తే వాళ్ళు ఛాయ్ దాపించి మంచి నీళ్ళు దాపిస్తారు, తర్వాత అప్లికేషన్ తీసుకొని కన్సర్న్ సిఐకి ఇస్తారు, సిఐ గారు సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి కేసులు విచారణ చేస్తారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెడితే డీజీ ఆఫీస్ దాంకపోతుంది, ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఇవాళ మొత్తం కూడా పారదర్శకతంగా పోలీస్ వ్యవస్థను బాగా తీర్చిదిద్దినటువంటి మా ముఖ్యమంత్రి గారు బాగా నిధులు ఇచ్చి కోట్ల రూపాయలు, ఇప్పుడే మళ్ళీ వెహికల్స్కి 50 కోట్ల రూపాయలు ఇస్తారు, 500 కోట్లు ఇస్తున్నాడు. ఇంకా చాలా సదుపాయాలు కల్పించి పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ భారతదేశంలోనే నెంబర్ 1 డిపార్ట్మెంట్ కింద తయారు చేస్తున్నాం. ఈరోజు ఈ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖకు ఒక గెస్ట్ హౌస్ కట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఎన్టీపీసీ వాళ్ళకు వారి సొంత గెస్ట్ హౌస్ ఉంది, సింగరేణి వాళ్ళకు వారికి ఒక గెస్ట్ హౌస్ ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు వస్తే ఇక్కడ వాళ్ళని అడగాల్సిన పరిస్థితి ఉంది. నేను ఈ రామగుండం ప్రాంతవాసిగా నాకు కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాలనే ఉద్దేశంతో ఆలోచన వచ్చిన తర్వాత నేను ఎన్టీపీసీ మిత్రులను కలవడం జరిగింది. ఢిల్లీ కూడా వెళ్ళి ఎన్టీపీసీ సిఎండిఎండి డైరెక్టర్ ఫైనాన్స్ను కూడా కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు 3 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు. దానిలో భాగంగానే మీరు పత్రికలలో చూశారు 1 కోటి రూపాయలు కూడా డీజీపీ గారికి గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారికి కూడా హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారుల సమక్షంలో. దానికి సంబంధించిన గెస్ట్ హౌస్కు సింగరేణి యాజమాన్యం కూడా ఒక ఎకరం 19 గుంటలేదు, దాదాపు 1.5 ఎకరాల భూమి కూడా సింగరేణి యాజమాన్యం కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి ఎండి కూడా మాట్లాడారు. వారి ఈ ప్రాంతంలో అభివృద్ధి నిజంగా చెప్పాలంటే వారి ఆశీర్వచనంతో అన్నీ సమకూరుతున్నాయి. ఈ గెస్ట్ హౌస్ ఎంతో ఉపయోగపడాలని అందరికీ, ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర మంత్రివర్యులు కానీ సెంట్రల్ మినిస్టర్స్ వచ్చినా ఎన్టీపీసీ వాళ్ళను సింగరేణి వాళ్ళను అడిగే పరిస్థితి ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గెస్ట్ హౌస్కు ల్యాండ్ ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మేయర్ కొంకర లక్ష్మీనారాయణ, ఐజీ నాగిరెడ్డి, రామగుండం సిపి దుగ్గల్, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, లాండ్ ఆర్డర్ ఏసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కేమూర్తి, డీసీపీ వేణుగోపాలరావు, ట్రైనీ ఐపీఎస్ శరత్ చంద్ర, మంత్రిని ఎమ్మెల్యే పుట్టమధు, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీటీసీ సర్పంచులు, రామగుండం నియోజకవర్గంలోని బీద బలహీన బడుగు వర్గాలతో పాటు వివిధ సేవలు అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలను ఏర్పాటు చేశారని హోంమంత్రి నాయిన్ నరసింహరెడ్డి అన్నారు. గోదావరికని గాంధీనగర్ పాత డిగ్రీ కళాశాల మైదానంలో అధునాతనమైన హంగులతో నిర్మాణం చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని హోంమంత్రి నాయిన్ నరసింహరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో హోంమంత్రి నాయిన్ నరసింహరెడ్డి మాట్లాడుతూ తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయాలని, మన సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సంబంధాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ పాలకుడు కూడా క్యాంపు కార్యాలయాల గురించి పట్టించుకునే దాఖలు లేవని, మన తెలంగాణ పాలనలోనే ఈ ఏర్పాటు జరిగాయని అన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో వీరు మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి రెసిడెన్షియల్ హౌస్, రెసిడెన్షియల్ కమ్ పార్టీ ఆఫీస్, నియోజకవర్గం ప్రజలు వచ్చి కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం కల్పించినట్టు 119 నియోజకవర్గాల్లో 119 ఇటువంటి బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేసి ప్రజలతోటి రోజు సత్సంబంధాలు పెట్టుకొని ప్రజాప్రతినిధులు పనిచేసేయడానికి ఇది ఒక అవకాశం. ప్రజాప్రతినిధులు అనేవాడికి కొంతమందికి ఇళ్ళు ఉండొచ్చును, కొంతమందికి లేకపోవచ్చు,
మన ప్రైవేట్ ఇళ్లలో కూడా కాకుండా గవర్నమెంట్ ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే వారు ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ప్రజలకు రిప్రజెంటేషన్స్ చేసుకునే అవకాశం మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఈ భారతదేశంలో మిగతా దగ్గర ఏముందో తెలియదు కానీ మన రాష్ట్రంలో ఈ 60-70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక ఎమ్మెల్యేకు ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక ఇల్లు ఆఫీసు రెండు కట్టి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది. దీనివల్ల ప్రజా సంబంధాలు మంచిగా ఏర్పడతాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే అడ్రస్సే ఉండేది కాదు, ఎమ్మెల్యే దొరికేవాడు కాదు, ఎమ్మెల్యే కలిసేవాడు కాదు. ఇదివరకు ప్రజలు కూడా ఎమ్మెల్యే వచ్చినా రాకపోయినా ఓట్లు వేసేవాళ్ళు. కానీ ఇవాళ ప్రజల చైతన్యం బాగా వచ్చింది. 24 గంటలు పనిచేస్తే కూడా ఎక్కడైనా ఒక దగ్గర వ్యతిరేకత పడుతూనే ఉంటుంది. కానీ అందుకొరకే మా ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో నివాసం ఉండాలా, అక్కడ ప్రజలతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆఫీస్ ఉండాలని చెప్పని ఈ యొక్క బిల్డింగ్ను ఏర్పాటు చేశారు. ఇది అందరు ఎమ్మెల్యేలకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. దీనివల్ల మరి మంచి ఫలితాలు వస్తాయి. తప్పనిసరిగా ఎమ్మెల్యే ఇక్కడ ఉండాల్సి వస్తుంది, లేకపోతే ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉంటే ఎమ్మెల్యే గెలవడానికి పోవాలంటే రావాలంటే కష్టం. ఇక్కడ ఉంటే మరి వారానికి 4 రోజులు 5 రోజులు మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. దానిని మరి సోమవారం సత్యనారాయణ గారు మరి ప్రారంభోత్సవం చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గారి ఆహ్వానం మేరకు మన గౌరవ హోంమంత్రి గారు మరియు లేబర్ మినిస్టర్ ఇండస్ట్రియల్ ప్రాంతానికి ప్రతి వ్యక్తికి పరిచయం, అదేవిధంగా వారిని లేబర్ ఫీల్డ్ భీష్మాచార్యులుగా అందరు చెప్పుకుంటారు. వారి రోజుకు రావడం జరిగింది. ఈ అవసరాన్ని పురస్కరించుకొని కొంతకాలంగా ఇన్నోవేషన్కి వెయిట్ చేస్తున్న ఈ భవనానికి మేయర్ గారు ఇనాగ్రేషన్ చేయడానికి వారిని ఆహ్వానించడం, వారి వెంటనే రావడం వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేయాలి, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి అని గెలిచినామని సంబరపడకుండా ఏ ఉద్యమ పంతాలైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో అదే ఉద్యమ పంతాల పట్ల తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు మాకందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి నాయకత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ కూడా కార్యదీక్షలపై పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ను బలంగా ఉంటేనే, లా అండ్ ఆర్డర్ బాగా ఉంటేనే రాష్ట్రంలో బీదవాడికి కానీ బలహీనుడికి కానీ ధైర్యంగా ఉండే అవకాశం ఉందని చెప్పి వారు పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా చాలా స్ట్రెంగ్త్ చేయడం జరిగింది. ఈరోజు దేశంలోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గొప్ప డిపార్ట్మెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. దానికి యోగ్యుడైన దామోదర్ గారిని మన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేయడం, వారు ఇనిషియేట్ తీసుకున్న దగ్గర ఒక 2 పోలీస్ స్టేషన్లు ఒక గెస్ట్ హౌస్కు పరిస్థితి రావచ్చు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మంత్రి గారు చెప్పినట్టుగా మిషన్ కార్తీయ కానీ మిషన్ భగీరథ కానీ మన ఆదాయాన్ని మనకే వాడుకునే విధంగా వచ్చిన వ్యవస్థ కానీ ఆర్థిక పరిపూర్ణత కావాలని గ్రామంలో రైతు రాజుగా ఉంటుంది, రైతులకు కావాల్సిన అన్నీ చేసి ఒక మార్కెట్ ధర మన చేతులు లేకుండా దాన్ని కూడా సమన్వయ కమిటీల ద్వారా మనం మన పరిధిలోకి తీసుకొచ్చే విధంగా చేస్తున్న గొప్ప కార్యక్రమం ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ జరగలేదు. అదేవిధంగా అన్ని కులవృత్తులను కూడా ఆదుకొని గ్రామాలను ఆర్థికంగా పనిచేసే శక్తిలో అట్లాగే అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ కావాలని 10 జిల్లాలంటే 30-31 జిల్లాలు చేసుకొని అదేవిధంగా మన దగ్గర కమిషనరేట్ చేసి ఇప్పుడు అభివృద్ధి అటు అడ్మినిస్ట్రేషను
రెండు గుర్రాలను కూడా ముందుకు పక్కగా నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఈ వ్యవస్థను ముఖ్యంగా వారికి నిజంగా ఉన్న మన ఆయన నరసింహ రెడ్డి గారు గౌరవనీయులు, మన హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా లేబర్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కృష్ణ. ఈ కార్యక్రమంలో మేయర్ కొంకర్ లక్ష్మీనారాయణ, కోలేరు దామోదర్ను, నాయ నరసింహారెడ్డిని, ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొంకటి, ఐజీ నాగిరెడ్డి, సిపి విక్రమ్జిత్ దుగ్గల్, డిసిపి సుదర్శన్ గౌడ్, కార్పొరేటర్లు లావణ్య, సత్యప్రసాద్, రాజమణి, నాయని భాగ్యలక్ష్మి, నాయకులు ఆర్ దేవకర్ణ, సోమర్ వరుణ్ కుమార్, బొల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని విఠలనగరకు చెందిన నారమల్ల లత భర్త సదానందం పెట్టి వేధింపులు తట్టుకోలేక నెల రోజుల క్రితం కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకోగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. స్థానిక విఠలనగర్లో నారమల్ల సదానందం అనే సింగరేణి కార్మికుడిగా ఉంటూ తాగుడుకు బానిసై భార్య లతను వరకట్న వేధింపులతో నానా రకాలు హింసించడంతో తట్టుకోలేక తమ కూతురు కిరోసిన్ పోసుకుందని లత తల్లి రోధిస్తూ తెలిపింది. నా పేరు బాధ వెంకటేశం. నా చెల్లె నారమల్ల సాధనానికి ఇచ్చింది సార్. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన కంచెలు మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా తాగుడు, తిరుగుడు, జలసాలు చేసుడు, డ్యూటీ ఊరు లేరు, తాగొచ్చి ఇంట్లో వెళ్ళి వరకట్నం వేధింపులు హింసించి చావని వేరు చుడు కొట్టుడు చేయడం వల్ల మా చెల్లె మనసు విరక్తి కలిగి కిరోసిన్ పోసి చనిపోయింది. కథగోడాడి పోయిన నెల 4 తారీఖు కాలపడ్డది. ఈ రోజు హైదరాబాద్లోని గ్లోబల్ ఎల్వినార్ గ్లోబల్ హాస్పిటల్లో సిక్స్త్ మంత్ నిన్న సాయంత్రం మధ్యాహ్నం పూట చనిపోయింది. భర్త వేధింపులతోనే ఆమె చనిపోవడానికి కారణం. నార్మల్ సహనందం మేము శిక్ష చేయాలి. అతను మీ అసంటోడు అంటోడు ఉండదు. వేస్ట్ గాడు 12 సంవత్సరాలు నా పిల్లలు పిల్లలు పుడితే కూడా అడొక్కనాడు ఇంటికాడు ఉండలే బాగా కోడే. నా కొడుకు సంతకం పెట్టి మేము హాస్పిటల్ ఏం చేసుకున్నాం. వాడు అప్పులు చేసుకుంటూ తాకుంటూ తిరుగుకుంటా తిరిగేది. భూపాలు పెళ్ళిన వచ్చి అక్కడ చేసిండు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చేసిండు, వాళ్ళు అక్కడికి పోయేది. అట్లా 2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా పోయినా బాగా నా బిడ్డ. నేను పోయి పోలీస్ స్టేషన్లో కూడా చెప్తే వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చిండు. వాళ్ళ వచ్చిన మొన్న పోయిందే ఫస్ట్ నెలలో నా బిడ్డ బావి మీద తీసుకుపోయినా అక్కడ అనిపించినాం. వాడ సార్ తిట్టిండ్రు, డ్యూటీలు లేవు, వీనికేం లేవు అని బాగా మేము చేస్తానని వాళ్ళ అక్క వాళ్ళ బావ వచ్చి మేము చేపిస్తాం, మేము ఒప్పిస్తామని వాళ్ళు అన్నారు బాగా. అంటే మా నా కొడుకు ఇట్లా కోపం చేసి నేను ఉంచా ఉంచా మా చెల్లెని ఇక్కడ అది అంటే ఉండని బిడ్డ చెల్లి ఉంటానంటే అని మనం వద్దు బిడ్డ అని ఉంచకపోయినా వచ్చినాయి. వచ్చిన కంచెలు మేము పోతలేము ఇక్కడ. నా బిడ్డనిగా ఏమంటాడు, నువ్వు వాళ్ళ ఇంటికి ఓకు, వాళ్ళ కథ ఓకు, నీ అన్నలు మాట్లాడతలేదు, నీ అవ్వ మాట్లాడుతుంది, అయ్య మాట్లాడతలేడు, నువ్వు వాళ్ళ ఇంటి మొక్కల్ని ఓకు అని అని అంటాడట. అన్నీ నా బిడ్డ నరకతో చెప్తే నువ్వు ఉండు బిడ్డ, రాకపోతే రాకపోతే బిడ్డ ఉండు అని కూడా చెప్పింది. నువ్వు అటు ఓకే అటు ఓకే అన్నాడు. ఇక నా బిడ్డకి ఏమనిపించింది, మమ్మల్ని చూడబో తిట్టింది. మా అన్నలు కూలి పని చేసుకుంటాడు, వాడు బాయిల పని చేసి మమ్మల్ని దాస్తలేడు అని నా బిడ్డ గాసిన పోసుకున్నది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏఐటీసీ పరంగా ఉద్యమ కార్యాచరణ చేస్తుందని ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారు సునీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సాయి సేవా సమితిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను వేధింపులకు గురిచేస్తూ పనివారం పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో కార్మికులకి కార్మిక సంఘాల మధ్యలో అనేకమైనటువంటి అగాధాలు సృష్టించేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా కార్మికులకి అనేకమైనటువంటి భ్రమలు కల్పిస్తూనే కొంతమంది యూనియన్ నాయకులను గుప్పిట్లో పెట్టుకొని బడా పారిశ్రామికవేత్తలైనటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు టెండర్లు అవార్డు చేసి
కార్మికులకు తెలియకుండానే కార్మికులకు కనీస వేతనాలు సెంట్రల్ జీవో అమలు చేస్తున్నామని చెప్తూనే కార్మికుల వేతనాల్లో అనేక విధాలుగా కార్మికులకు తెలియకుండానే కోతలు పెట్టేటువంటి పద్ధతులు ముఖ్యంగా యూపీఎల్ కంపెనీ వ్యవహరించేటువంటి తీరు ఇక్కడ ఎన్టీపీసీలో నడుస్తూ ఉంది. ఈ విషయంలో కార్మికులను గందరగోళపరిచేటువంటి విధంగా కార్మికులకు విషయాలు తెలియకుండా అసలు తప్పుడు లెక్కలు లెక్కలలో అంకెల గారెడలు చేస్తూ కార్మికులకు తెలియకుండానే కార్మికుల వేతనాల్లో కోతలు పెట్టేటువంటి విధంగా మరి యాజమాన్యం యూపీఎల్ కంపెనీ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలో ఇదో భాగమని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా మరి స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం యూపీఎల్ కంపెనీ కొంతమంది యూనియన్ నాయకులు కలిసి కార్మికులతో మైండ్ గేమ్ ఆడేటువంటి పద్ధతులు కూడా ఇక్కడ ఎన్టీపీసీలో నడుస్తూ ఉంది. పేరుకు పోరాటం చెప్తా ఉన్నారు, పోరాటం పోజు పెట్టి యూపీఎల్ కంపెనీలతోటి కుమ్మక్కై మరి మేనేజ్మెంట్కు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ సౌకర్యాల మీద మరి ఓటీలు చేసిన ఈఎస్ఐ సౌకర్యాలకు సంబంధించినటువంటి సంక్షేమ సౌకర్యం అమలు చేయాలంటే కార్మికులకు కోతలు పెట్టేటువంటి పద్ధతులు వెంటనే మార్చుకోవాలని చెప్పేసి కూడా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎం శంకర్, శ్రీను, లక్ష్మణ్, శుక్రనాయక్, సుబ్బరాజు, మల్లేష్, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. రైతన్నలుగా పుట్టడము మేము గత జన్మలో చేసుకున్న పాపమా శాపమా? రాత్రింబవళ్ళు కష్టించి ఇంటిల్లి పాది పొలాల పాట పట్టి పంటలు పండించుకొని వచ్చిన డబ్బులతో పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకుంటామని అమ్మకాలకు వెళితే అకాల వర్షం రాళ్ల వర్షం వచ్చి మా పొట్ట కొట్టాయంటూ ఐకపి సెంటర్ల వద్ద రోధిస్తున్న రైతుల తీరు కంటతడి పెట్టింది. మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలోని వెలుగు కేంద్రాలు ఐకపి కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మకానికై రాసులుగా పోయగా అకాల వర్షం రాళ్ళు గాలిరూపకంగా వచ్చి ధాన్యం తడవడం కొట్టుకుపోవడంతో దిక్కులు తోచిన స్థితిలో రైతులు తలలు పట్టుకొని విలపిస్తూ తీరు చూస్తుంటే రైతే రాజు, దేశానికి వెన్నుముక అని అంటున్న రాజకీయ నాయకులు, పాలక వర్గం ఈ ఘటనలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇక భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, చిట్యాల, భూపాలపల్లి, పరకాల, ములుగు, ఘనపురం ఏరియాల్లో భారీ రాళ్లవాన, గాలితో ఉరుములతో కూడిన వర్షాలతో జొన్న, వరి చేళ్లు నేలకొరగ్గా ఐకేపి కేంద్రాల్లో ధాన్యాలు తడిసి రైతు విలపిస్తున్న తీరు మానవతావాదుని కలిసిస్తుంది. అలాగే హనుమకొండ, పెద్దపల్లి జిల్లాలో కూడా ఇదే తీరు కొనసాగుతూ ఉంది. అన్న రైతన్న ఆనాటి నవ్వులు ఏవన్నా, ఈ అకాల వర్షానికి ఎలా తట్టుకుంటున్నావన్నా అని ఏడ్చుకుంటూ తలపిస్తున్న తీరును ప్రభుత్వం గమనించాలని కోరుతున్నారు. రామగిరి మండల కేంద్రంలో రైతులు అమ్మకాలకు తెచ్చిన ఐకేపీ కేంద్రంలో పెట్టిన ధాన్యం, ఇతర పంటలకు చెందిన ధాన్యాలు గురువారం కురిసిన భారీ వడగండ్ల వానకు తడిసి గాలికి కవర్లు కొట్టుకుపోయి రైతుల గుండెల్లో గుబులు పెట్టించిన తీరును ఈ ఐకేపీ కేంద్రంలోని వీడియోలో తిలకించండి. రామగిరి మండలం రత్నపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఐకేపీలో రైతులందరూ దాదాపుగా ఒక వారం రోజులుగా ఇక్కడ వడ్లు, వారం రోజులకు పైగా వడ్లందరూ పోసుకొని ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ రైతులకు
ఒకవేళ వర్షం వచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఇప్పుడు వర్షాలు కూడా వస్తున్నాయి, మరి ఎలాంటి సౌకర్యం లేదు, లేకపోతే షెడ్లు కానీ ఇతర ఏమైనా టెంట్లు కానీ ఏమైనా సౌకర్యం అనేటువంటిది లేదు. ఆ సౌకర్యాలు లేక కూడా రైతులందరూ ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దీని మీద ఈ ప్రభుత్వం ఏదన్నా మరి పట్టించుకొని దీనికి షెడ్లు ఏర్పాటు చేస్తా, ఇంకేదన్నా వేరే మరి ఈ వడ్లు తడవకుండా ఉండడానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేస్తా అనేది మీరు దీని దృష్టికి తీసుకొచ్చుకొని రైతులకు సరైనటువంటి న్యాయం చేయాలని మేమందరం కోరుతున్నాము. ఐకేపీ సెంటర్ వాళ్ళకి, హమాలి సంఘాలకి, లారీ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి వచ్చిన మధ్యలో గొడవలు వ్యత్యాసాల వల్ల రైతులను, రైతుల ధాన్యాన్ని ఎవరు కాంట పెట్టట్లేదు. దీనివల్ల ఎవరు నష్టపడతారు? హమాలి సంఘం నష్టపోదు, లారీ ట్రాన్స్పోర్టేషన్ నష్టపోదు, ప్రభుత్వం నష్టపోదు, నష్టపోయేది రైతులే. ఇప్పుడు టెండర్ తీసిన వాళ్ళు తెలియదా, టెండర్ వేసుకున్నప్పుడు కొటేషన్ చేసిన వాళ్ళు తెలియదా పడతలేదని? ఇప్పుడు రూపాయి రూపాయి రైతుల దగ్గర నుంచి ఎందుకు ఇస్తారు? అధికారులు వచ్చిర్రు, చూసిర్రు, పోయిర్రు, ఏం చేస్తారో వాళ్ళు చూద్దాం. ఇక ఇప్పుడు మళ్ళీ మాయిశ్చర్ రావాలి, అది రావాలి, ఇది రావాలి, డిజిటల్ మీటర్లు పెట్టి చూస్తారు కదా. వర్షం పడిన తర్వాత మాయిశ్చర్ ఎట్లా వస్తుంది? ఐకేపీ సెంటర్ సీఈఓ వచ్చిర్రు, ఎవరు ఏపీఎం ఏఎంపీ ఎవరు వాళ్ళు వచ్చిర్రు, ఏం చేసిర్రు, ఏం చేయలే. ఇప్పుడు హమాలీ వాళ్ళందరూ వాళ్ళు కూడా పెట్టుకోవడానికే సరిపోతుంది. మా కాంట ఎప్పుడు పెడతారు? ఇంకా 15 రోజుల బట్టి ఇప్పటికి. సరే ఇప్పుడు కాంట పెడితే పెట్టుతారు, లేకపోతే లేదా విషయం చెప్తే బయట మిల్లులో కన్నా కొట్టుకుంటాం కదా. వాళ్ళు మామూలు పంచుకోవడానికి టైం సరిపోతలేదు. మా మమ్మల్ని కూడా పట్టించుకుంటాడు. ఇక్కడ రామగిరి మండలం సెంటరీ కాలనీలో జేఎన్టీహెచ్ ప్రకారం నూతన పోలీసు భవన నిర్మాణం శంకుస్థాపనకై గురువారం ఏర్పాటు చేసిన టెంట్లు భారీ గాలివాన కూలిపోవడం, రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో పోలీసు యంత్రాంగం నివ్వెరపోయింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డితో రామగిరి మండల పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ శంకుస్థాపన కోసం గోదావరికైన టూ టౌన్ మంత్రిని సిఐలు, రామగిరి కమాన్పూర్ ఎస్ఐలు భారీ ఏర్పాటు చేశారు. గురువారం 3 గంటలకు ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉండగా 2 గంటల నుంచి భారీ వర్షం, ఉరుములు, ఇదురు గాలులలో రాళ్లతో కూడిన వర్షం అకస్మాత్తుగా కురియడంతో టెంట్లు కూలిపోగా ఏర్పాట్లన్నీ గాలిలో కలిసిపోయాయి. పోలీస్ యంత్రాంగం ఎంత ప్రయత్నం చేసినా ఈ తాకిడికి ఆగలేదు. చివరికి పోలీస్ సిబ్బంది, అధికారులు కూడా నిరాశలై నిలవడానికి నీడలేక వర్షంలో తడుస్తూ అనేక ఇబ్బందులు గురైనారు. చివరికి ఈ శంకుస్థాపన ఉంటుందా ఉండదా అనే సంశయం ఈ కాలనీ వాసులకు కలిగింది. కానీ ఆలస్యంగానైనా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపుల అగ్రికల్చర్ డిఏఓ ఆధ్వర్యంలో రామగుండం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి నిర్వహించి నకిలీ విత్తనాలు పట్టుకున్నట్టు తెలిపారు. ఏసీపీ విజయసారథి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ బాబురావు, విత్తన ధృవీకరణ అధికారి కిషోర్లతో కలిసి తాండూరు మండలంలో అనుమానిత ఫెర్టిలైజర్ షాపులపై దాడి చేసి ముమ్మర తనిఖీలు చేశారు. టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎలాంగ్ విత్ అగ్రికల్చర్ ఏడీఏ గారు మరియు స్టేట్ సర్టిఫికేట్ ఆఫీసర్ కరీంనగర్ గారు, కిషోర్ గారు మరియు లోకల్ ఏఓ గారితో కలిపి మేము టాస్క్లు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఈ కల్టివేషన్ సీజన్ కాబట్టి రైతులు మోసపోకుండా ఉండడానికి కల్తీ విత్తనాలని మరియు ఈ ఎక్స్పైర్ అయిన విత్తనాలు కానివ్వండి, లేదంటే ఈ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఏమున్నా కూడా వాటిపైనా ఇన్స్పెక్షన్ నిర్వహించి ఏమైనా తప్పిదాలు ఉంటే వాటిపైనా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకైనా ఎటువంటి సమాచారం ఉన్నా వీటి గురించి మాకు తెలిస్తే మేము వాళ్ళపైన రైడ్ చేసి వాళ్ళపై చట్టరీత చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫెడరల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ప్రతి మండలంలో లైసిల్ బీటీ నివారణకు అడ్డుకట్టలు వేయడానికే మేము జెన్నింగ్ మిల్స్ కానీ తర్వాత ఈ ఫర్టిలైజర్ సీడ్ అవుట్లెట్స్ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్, దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐ గారు మరి ఎస్ఐ గారు, మా వ్యవసాయ అధికారి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా నేను డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఈ యొక్క మండలంలో ఈరోజు తనిఖీలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మేము బెల్లంపల్లి మండలం, తర్వాత తాండూరు, కాసిపేట మండలాలు ఈ సీడ్ షాప్ అవుట్లెట్స్ కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఇవన్నీ కూడా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎవరైనా సమాచారం ఉన్నట్టయితే మాకు అందిస్తే మేము ఇమీడియట్లీ అవి సర్చింగ్ చేపట్టడం జరుగుతుంది. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి, అగ్రికల్చర్ ఆఫీసర్ బాబురావు, విత్తన ధృవీకరణ అధికారి కిషోర్, ఏఈఓ శంకర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు సాయినగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించగా స్థానికుల సహకారంతో పోలీసులు దొంగను పట్టుకున్నారు. జనగామ జిల్లా సాయినగర్లో దొంగ బీభత్సం సృష్టిస్తున్నట్లుగా
పోలీసులు సమాచారం అందుకొని హుటాహుటిన రాగా వారిని గమనించిన దొంగ పోలీసులపైకి కారం చల్లి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికుల సహకారంతో దొంగను పట్టుకున్నారు. ఈ దొంగ పార్థ్ గ్యాంగ్ ముఠాకు చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా దొంగలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ గస్తీ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన పోలీస్ స్టేషన్లు, గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన చేసిన హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. అన్ని హంగులతో ప్రజల సేవలకై రూపుదిద్దుకుంటున్న పోలీస్ స్టేషన్లు. ప్రజా సంబంధాలను మెరుగుపరిచేందుకై నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య. నెల రోజుల వైద్య చికిత్స అనంతరం మృతి చెందిన లత. కార్మికులను వేధిస్తున్న ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మిక సమస్యలపై ఏఐటీసీ పోరాటం చేస్తుంది. అకాల వర్షానికి తడిసి ముద్దైన అమ్మకపు ధాన్యాలు. ఆరుగాలం కష్టం చేస్తే వానదేవుడు వచ్చి పొట్ట కొట్టాడంటూ పిలిపిస్తున్న రైతన్నలు. మంచిరాల్, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో భారీ రాళ్ల వర్షాలు, అతలాకుతలమైన పూరిండ్లు, విరిగిపడిన చెట్లు, గాలి కొట్టుకపోయిన గుడిసెలపై కప్పులు. రామగిరి మండలం ఐకేపీ కేంద్రాల్లో తడిసి ముద్దైన ధాన్యం. రామగిరి మండలం సెంటనరీ కాలంలో కుప్పకిల్లిన టెంట్లు. కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం శంకుస్థాపనకు చెక్ పెట్టిన అకాల వర్షం, గాలివాన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.